కొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు, ఇంకా ఎక్కువగా కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు, డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో, వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది. అందులో బాధతో ఆవేదనతో ఈరోజు నేను ప్రవేశపెట్టే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ, ఎక్సైజ్ పైన వైట్ పేపర్, దీన్ని ఇక్కడుండే సభనే కాదు, రాష్ట్రంలో ప్రజానీకం కూడా, దేశంలో ఉండే ప్రజలు కూడా దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా, ఇన్ని దుర్మార్గాల్ని చేసి మళ్ళీ తమాయించుకొని మాట్లాడతాడా అనేదానికి ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళలో చూశాను, ఏ వ్యక్తి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ మంత్రి కూడా ఎలాంటి దుస్సాహసం చేయరు, ఎలాంటి దుర్మార్గాలు చేయరు. దానికి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరేది అర్థం చేసుకోమని కోరుతున్నా. అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మనందరి బాధ్యత. మన మీద ఓట్లేశారంటే ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. అది వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు. ఆ అవగాహన రానప్పుడు మనం కూడా వారికి అన్యాయం చేసినట్లు అవుతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నిన్నే విష్ణుకుమార్రాజు గారు అడిగారు, ఇప్పుడు కూడా ఎట్లా వేశారు ఓట్లని. ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అందుకే చాలాసార్లు చర్చ చేశాం, ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమైపోతాయి. నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత 5 ఏళ్ళలో మనం చూశాం. ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ నేను తీసుకునే దాంట్లో అందరికీ అర్థమయ్యేట్టుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా, మీరు ఒకసారి చదవండి. చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ కావాలని మీరు డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఈ 7 వైట్ పేపర్స్ కానీ మీరు చదివితే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో, ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది, గెలిచిన తర్వాత అఖండ విజయం, ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులు ఇస్తే మనం ఆనందపడ్డాం, ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పాయింట్లో 1 బై 1 నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, మీరు కూడా ఫాలో కావాల్సిందిగా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఆ రోజు చెప్పింది మొదటి పాయింట్ ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం. దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గించేస్తాం, 5-స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం, అది ప్రామిస్ చేశారు. దానిపైన షాపులు 4380 షాపుల్ని 2934 చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి 3392గా పెంచారు. దాని పేరు APTDC టూరిజం పేరుతో ఒక 458 షాపులు ఇచ్చారు. బార్లు 2019లో ఎన్ని ఉన్నాయో 840 ఉంటే ఆ 840 అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపాన నిషేధం,
కమిట్మెంట్ లేదు. అదేమారిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ, టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు, దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది, మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు, దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది, మీరు చూస్తే 75% పెంచారు, 1-2% 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలవిడితనం కూడా వస్తుంది, అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే, ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జియో నెంబర్ 39/2019 కేటగిరీ వారిగా అక్కడ పెట్టారు. మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128, అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40, 80, 80, 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250, 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్, 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20, 40, 80, 80, 160, 160, 360, 380, 480, 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
ఏడు ఇబ్బందులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు, ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. ఎస్సిబి బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 466% పెరిగాయి. మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ, కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్, తమిళనాడు, ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన జీవో నెంబర్ జీఓఎంఎస్ నెంబర్ 256 తీసుకొచ్చారు 3/9/2020. అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు 120 రూపీస్ ఉండేది, 10 రూపాయలు తగ్గించారు. 200 180 మిల్లీలీటర్స్ ఉండేది, 30 రూపాయలు తగ్గించారు. అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ 1000 మిల్లీలీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు. అన్ని రేట్లు అదేవారుగా 2 తగ్గించారు 2 పెంచారు. దాని కిందన మళ్ళీ ఎస్సీబీ రిపోర్టెడ్ దట్
డ్యూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంఆర్పీస్ ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ యాజ్ కంపేర్డ్ టు నేబరింగ్ స్టేట్స్, హ్యూజ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది. 1211 కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి. ఏది 40 రూపాయలు పెంచారు, అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది. దానిపైన మీరు చూస్తే